హాపెన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్రో డిఎస్ఏ మిత్రులకు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక మిత్రుడు బద్వేల్ నుంచి వచ్చారు, కడప బద్వేల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. మన బుక్స్ అంటే చాలా ప్రాణం తీసుకుంటారు అన్నమాట ఆయన. ఈయన పేరు సాగర్ జెస్సీ, టీచర్. ఐఎమ్ ఆల్సో టీచర్, యునో. కాబట్టి వీరు మంచి టాలెంటెడ్ పర్సన్, అదేవిధంగా అన్ని సబ్జెక్ట్స్ మీద కమాండ్ ఉంది, వీరికి కూడా ఛానల్ ఉంది. అదేవిధంగా మనకి సపోర్ట్ చేస్తూ ఇంకా మేమందరికీ సప్లై చేయలేకపోతున్నాం, కాబట్టి వీరి ద్వారా కూడా మన బుక్స్, అను పబ్లికేషన్ బుక్స్ సప్లై చేయబడతాయి. ఆ ఏరియా మొత్తం చూసుకుంటున్నారు ప్రతిదీ కూడా, ఎందుకంటే అన్ని బుక్స్ వచ్చేసినాయి కాబట్టి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మీ అందరికీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి టీచర్ అభ్యర్థికి చేరాలనేటటువంటి ఉద్దేశంతో వీరు కూడా నాకు సపోర్టివ్గా తీసుకోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి వీరికి కూడా, వీరి దగ్గర తీసుకున్నా, మా దగ్గర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, అను పబ్లికేషన్ బుక్సే, షాపుల్లో తీసుకున్నా లేదా ఎక్కడ తీసుకున్నా, మీకు న్యాయం జరగాలనేటటువంటి, సత్వర న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము టేకప్ చేసాము. కాబట్టి వీరు కొన్ని మాటలు చెప్తారు మీకు, వీరి పరిభాషలో, వీరికి తెలిసినటువంటి సబ్జెక్టులో చెప్తా ఉంటారు. కాబట్టి వీరిని కూడా మీరు పరిగణనలోకి తీసుకుని మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ క్లాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాగర్ జీ. ఓకే, అందరికీ కూడా, అను పబ్లికేషన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారం. నిజంగా చెప్పాలంటే నేను చదువుకునేటప్పుడు 2008 చేసేటప్పుడు కూడా నేను ఎక్కువగా లైక్ చేసేది మన అను పబ్లికేషన్స్ బుక్స్ మాత్రమే. అను పబ్లికేషన్ బుక్స్ మాత్రమే నేను లైక్ చేసేవాని. రెండవది ఎక్కువ కూడా వాటి నుంచే నాకు, మనకు ఇప్పుడైనా కాదు, అప్పటికి కాదు ఇప్పటికి కాదు, అక్కడ కంటెంట్ కానీ చేయడం కానీ, మార్కులు రావడం కానీ, ఎక్కువ బిట్స్ రావడం కానీ నేను గమనించాను. అందుకనే మన అను అప్లికేషన్స్ అందరికీ కూడా చెప్తున్నాను, తప్పనిసరిగా మన బుక్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, మీరు విజేతలుగా మారుతారు. అందులో భాగంగా నేను ఈ యొక్క క్లాస్ చేస్తున్నాను. క్లాస్ చేసిన తర్వాత మన బుక్స్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. క్లాస్ కూడా ఒక 5 నిమిషాల క్లాసు, 5 నిమిషాల క్లాస్ ఉంటుంది. 5 నిమిషాల క్లాస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బుక్స్ గురించి మీకు చెప్తాను. ఓకే సార్? ఓకే, సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మిత్రమా గమనించండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సైకాలజీలో భాగంగా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం పరిశోధనలు ఎవరెవరు చేశారు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 8 మంది ఉన్నారు. 8 మంది 8 నిమిషాలు లేక 7 నిమిషాలు మీకు నేర్పిస్తాం. ఒకసారి గమనించండి, ఇక్కడ ఫ్రీమన్ వచ్చేసి ఎవరి మీద పరిశ్రమ చేశాడు, విన్సిప్ వచ్చేసి ఎవరి మీద, ఆల్పోర్ట్, డగ్డేల్, గోడార్డ్, పియర్సన్, గాల్టన్, కెల్లాక్ దంపతులు. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఒక్కసారి సింపుల్ నేర్చుకుంటే ఇక్కడ తెలిసిన విషయాలను తెలియని పదాలతో మనం జోడించుకోవడం ద్వారా సింపుల్ వేలో మనం నేర్చుకుంటున్నాం. రైట్, ఇప్పుడు కింద నుంచి వద్దాం. ఓకేనా? ఇది అంతా కూడా మళ్ళీ చెప్తున్నా, వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావం ఉంటుంది, అనువంశికత ప్రభావం ఉంటుంది. అయితే మిత్రులారా, ఇక్కడ అనువంశికత ప్రభావంపై పరిశోధన చేసిన 8 మంది అయితే ఎవరెవరు వివేకం మీద చేశారనేది సింపుల్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వివరిస్తా, రెండవసారి 1 నిమిషంలో మీరు రివిజన్ చేస్తా. ఈ క్లాస్ అయిపోగానే మీకు పూర్తిగా క్లాస్ వచ్చాయి. రైట్, గమనించాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రీమన్ ఎవరి మీద చేశాడంటే ఇక్కడ కవలలు, దాయాదులు, అన్నదములతో, ప్రజ్ఞాపాఠములపై పరిశోధన చేశాడు. ఇక్కడ ఫ్రీమన్ అనగానే మీకు ఎవరు గుర్తురావాలా? ఇక్కడ కవలలు గుర్తురావాలా, దాయాదులు గుర్తురావాలా, అన్నదములు గుర్తురావాలా? చూడండి, ఇక్కడ ఫ్రీగా మనసులు ఎప్పుడైతే, గమనించాలి, ఫ్రీగా ఉంటారు, అప్పుడు దాయాదులతోనూ, అనదములతోనూ, నెక్స్ట్ కవలైనా ఫ్రీగా ఉండాలా, దాయాదులతో ఫ్రీగా ఉండాలా, నెక్స్ట్ అనదములతో ఫ్రీగా ఉండాలా, అప్పుడు మాత్రమే ప్రజ్ఞా పాఠవాలు బాగా పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్రీమన్ అనగానే ఇక్కడ ఎవరైతే ఫ్రీగా ఉంటారో అంటే ఫ్రీగా అంటే అనదములతో ఫ్రీగా ఉండాలా, దాయాదులతో ఫ్రీగా ఉండాలా, నెక్స్ట్ కవలలు ఫ్రీగా ఉండేటప్పుడైతే ఇక్కడ ప్రజ్ఞా పాఠవాలు చాలా బాగుంటాయి. రెండోది వచ్చేసి
ఇక్కడ విన్సిప్ విన్సిప్ ఇక్కడ విన్ చూడండి ఇక్కడ ఇక్కడ ఈ పదం చూడండి విన్ విన్ ఉంది. విన్ అంటే ఏంటి? విన్ అంటే గెలవడము, విన్ అంటే గెలవడము. అయితే గమనించాలా అంటే ఎట్లా గెలుస్తారంటే ఇక్కడ ఇక్కడ విన్సిప్ ఏం చెప్పాడంటే ఇక్కడ ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన చేశాడు. ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన చేశాడు. ఇక్కడ ఇక్కడ చూడు ఎడ్వర్డ్స్ అనేది ఎలా తీసుకుందాం? ఎడంగా ఆడ తీసుకుందాం, ఎడంగా తీసుకుందాం. ఎప్పటికైనా కుటుంబంకు ఎడంగా, ఎడంగా అంటే దూరంగా ఉండకూడదండి. కుటుంబంకు ఎడంగా ఉంటే విన్ ఎప్పుడు సాధించలేము. మనం విన్ సాధించాలంటే, మనం విన్ సాధించాలంటే కుటుంబానికి ఎప్పుడు ఎడంగా ఉండకూడదు. ఇక్కడ విన్ అనగానే గుర్తురాగానే విన్ అనగా విన్సిప్. ఓహో విన్ ఎప్పుడు మనకు విన్ వస్తుంది అంటే కుటుంబానికి ఎడంగా ఉండకూడదు, ఎడంగానికి ఎడ్వర్డ్ అలా గుర్తురావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ పోర్ట్ ఉంది. ఆల్ పోర్ట్ అని ఇక్కడ ఆల్ అంటే ఏంటి? మామూలుగా ఆల్ అంటే మొత్తము అని, ఆల్ అంటే మొత్తము అని అర్థం కదా. ఆల్ అంటే మొత్తము అని అర్థం. ఇక్కడ గమనిస్తే ఆల్ మొత్తము. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే వ్యక్తుల సుఖ దుఃఖాలకు సంబంధించి జన్యువుల ప్రభావం అధికమని తెలపడం జరిగింది. మిత్రులారా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ అనగా మొత్తము, ఆల్ అనగా మొత్తము, ఆల్ అనగా మొత్తము. ఇక్కడ వ్యక్తులు వ్యక్తులు అందరూ అంటే మొత్తం మొత్తం వ్యక్తులు సుఖ దుఃఖాలతో ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. గమనించాలి మిత్రులారా ఇక్కడ ఆల్ అనగా మొత్తము, మొత్తం వ్యక్తులు సుఖ దుఃఖాలతో ఉంటారు. మొత్తం వ్యక్తులు ఎలా ఉంటారు? సుఖ దుఃఖాలతో ఉంటారు. ఇక్కడ సుఖ దుఃఖాలు అని రాగానే, సుఖ దుఃఖాలు అని రాగానే ఆల్ గుర్తు రావాలా. అందరూ మనసులు సుఖ దుఃఖాలతో ఉంటారు. అందరూ 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 అంటే మొత్తం తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డడ్డేల్, డడ్డేల్ ఇక్కడ డడ్డేల్ అనగా డాగ్ అండి. ఇక్కడ మనకు తెలిసిన పదాలతో తీసుకుంటాం. డడ్డేల్ అనగా డాగ్, డడ్డేల్ అనగా డాగ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ అవినీతి 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 గల జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేశారు. ఎవరు? డడ్డేల్ అనే వ్యక్తి. ఇక్కడ అవినీతి గల జూక్స్ కుటుంబంపై ఏం చేశాడు? పరిశోధన చేశాడు. ఇక్కడ డడ్డేల్ అనగానే డగ్ అనగా మనకు డాగ్ దీర్ఘం ఇస్తే డాగ్ వస్తుంది. డాగ్ డాగ్ అనగానే మన పోలీసు కుక్కలు ఏం చేస్తారంటే ఎవరైతే అవినీతి చేస్తారు, ఎవరైతే దొంగతనం చేస్తారో ఏం చేస్తారు, ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళను పసిగడతాయి, వాళ్ళని పట్టుకుంటాయి. కాబట్టి ఇక్కడ డాగ్ అనగా ఓహో అవినీతిని అంతమందించేది డాగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అవినీతి అని గుర్తు రాగానే మనకు డాగ్ గుర్తు, డాగ్ అనగా డగ్డేల్ గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోడార్ట్, గోడార్ట్, గోడార్ట్. ఇక్కడ గోడార్ట్ మనం గుర్తు రాకపోవచ్చు, కానీ మనకు తెలిసిన పదాల్లో గమనిస్తే ఇక్కడ గొడవ అని గుర్తుండలే. గొడవ 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 గొడవాలి. ఇక్కడ గొడవ గొడవ ఎందుకు గొడవ జరిగింది అంటే మామూలు గోడార్ట్ ఏం చెప్పాయి అద్భుతం, తర్వాత కొడింగ్ నేర్చుకుందాం. ఇక్కడ నైతికంగా పతనం చెందిన మార్టిన్ కల్లికాకు, మార్టిన్ కల్లికాకు కుటుంబంపై పరిశోధన చేశారు. గమనించాలి మిత్రులారా ఇక్కడ మార్టిన్ కల్లికాకు కుటుంబంపై పరిశోధన చేయడం జరిగింది. ఎవరు? గోడార్ట్. ఇక్కడ ఇక్కడ గొడవ అని గుర్తు రాగానే, ఇక్కడ గొడవ అని గుర్తు రాగానే మనకేముంది? ఇటీవల ఒక కొత్త సినిమా వచ్చింది. ఏ సినిమా వచ్చింది? కల్కి వచ్చింది. మనకు కల్కి వచ్చిందండి. ఏమొచ్చింది మనకు? కల్కి వచ్చింది. ఏమొచ్చింది? కల్కి సినిమా వచ్చింది. కల్కి ఇప్పుడు కల్లికాకు గుర్తు రాకపోవచ్చు, కల్లికాకు గుర్తు రాకపోవచ్చు, కానీ కల్కి సినిమా అయితే బాగా గుర్తుంటుంది. కాబట్టి కల్కి సినిమాకు తీసుకుపోలేదని గొడవ పెట్టుకున్నారంట, లేకపోతే కల్కి సినిమా చూస్తూ టికెట్లు దొరకలేదని గొడవ పెట్టుకున్నారంట. ఇప్పుడు గొడవ అనగా ఏం గుర్తు రావాలా? గోడార్ట్ గుర్తు రావాలా. గోడార్ట్ అనగా గొడవ. ఎందుకు గొడవ జరిగింది? కల్కి సినిమా, కల్కి సినిమా. కల్కి అనగా కల్లికాక్, కల్లికాక్ అని గుర్తు రావాలా. నెక్స్ట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పియర్సన్ అండి. ఇక్కడ పియర్సన్, పియర్సన్ ఏం చెప్పాడంటే ఇక్కడ డార్విన్ హోమిని కుటుంబంపై పరిశోధన ఎవరు చేశారంటే పియర్సన్. మామూలుగా మనకు పియర్సన్ తెలియకపోవచ్చు, కానీ మనకు సబ్బులు కొనండి, పియర్స్ సబ్బు, పియర్స్ సబ్బు. ఆ సబ్బు ఎట్లుంటది అంటే కలర్ కలర్లు ఉంటుంది, కానీ ఒక అర్థం మాదిరి ఉంటుంది ఇలా చూస్తే. పియర్స్ సబ్బు గమనించాలి. ఇక్కడ పియర్స్, పియర్స్ సబ్బు అప్పటి కాలంలోనే డార్విన్ వాడాడంట వాళ్ళ హోమ్ లో. అప్పటి కాలంలోనే డార్విన్ వాడాడంట. అప్పుడు అప్పట్లో అంటే అప్పట్లో మనకు గుర్తు, అప్పుడు పియర్సన్ అనే పియర్స్ అనే సోప్స్ లేవు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలా అంటే అప్పట్లోనే డార్విన్ తన హోమ్ లో ఏ సబ్బులు వాడేవాడు అంటే పియర్స్ సబ్బులు వాడేవారు, పియర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గాల్టన్, గాల్టన్, గాల్టన్ గుర్తు లేకపోవచ్చు, కానీ మనం చేపలు పట్టే గాలం ఉంటుంది అది బాగా గుర్తుంటుంది. అంటే ఇక్కడ తెలియని పదాలను తెలిసిన పదాలతో మనం గుర్తుపెట్టుకుంటాం మిత్రులారా. గమనించండి ఇక్కడ ప్రముఖ వ్యక్తులకు ఎవరికి గాలం వేయాలంటే ఇక్కడ ప్రముఖ వ్యక్తులకు గాలం వేయాలా, నెక్స్ట్ రాజనీతికులకు గాలం వేయాలా, నెక్స్ట్ పండిత కుటుంబాలకు మాత్రమే గాలం వేయాలా. అందుకే ఈయన యొక్క చూడండి హెరిడేటరీ జీని అనే గ్రంథం ఏమిటంటే గాల్టంది. అందుకనే ఆయన గాల్టన్ అనే బదులు గాలం అంటున్నాం. అంటే గాలం ఎవరికి వేయాలంటే జీనియస్ వ్యక్తులకి వేయాలి. ఆ గ్రంథం కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి మీకు నేను ఇస్తున్నా, ఇది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మిత్రమా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకేసారి మీకు నేర్పించా, మళ్ళీ చెప్తున్నా ఎంత సింపుల్ గా నేర్చుకోవచ్చో. 6-7 నిమిషాలు మీకు నేర్పిస్తా అని చెప్పాను కదా, 1 నిమిషంలో మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఇదే చూడకూడదు, మనం ఇదే చూస్తూ ఇక్కడ దీన్ని మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీ మన్, ఫ్రీ మన్ అనగా ఫ్రీగా ఎవరు ఉండాలి? కవలలు ఫ్రీగా ఉండాలి.
దయాదులతో ఫ్రీగా ఉండాలి, అన్నదమ్ములతో ఫ్రీగా ఉండాలి, అప్పుడు మన ప్రజ్ఞా పాఠవాలన్నీ పెరుగుతాయి. చూడండి, ఇప్పుడు నేను ఒక్కసారి చదివే కదా, మీరు ఒకేసారి ఉన్నారు కదా, నెక్స్ట్ గమనించండి ఇక్కడ విన్ సిప్, విన్ అనగా గెలవడం. చూడు, కుటుంబానికి ఎడంగా ఉండకూడదు, ఎడంగా ఉండకూడదు, విన్ రాదు. కుటుంబ ఎడంగా ఉంటే విన్ రాదు. విన్ అనగా కుటుంబానికి ఎడంగా ఎడ్వర్డ్స్. నెక్స్ట్ ఆల్పోర్ట్ అంటే మొత్తము, ఈ వ్యక్తుల సుఖ దుఃఖాలపై చేసింది ఆల్ వ్యక్తు, ప్రతి వ్యక్తి కూడా ప్రతందరూ కూడా సుఖ దుఃఖాలతో మునిగి ఉంటారు. నెక్స్ట్ డగ్డేల్, డగ్ అనగా డాగ్, డాగ్ అనగానే మనకు డాగ్ అనగానే అవినీతి అర్థమవుతుంది కాబట్టి అవినీతి కుటుంబమైన జూక్స్ కుటుంబం చేయడం జరిగింది. నెక్స్ట్ గోడార్టనగా ఇక్కడ కల్లికాకు, ఇక్కడ గొడవ ఎందుకు పడింది అంటే కలికి సినిమాకు వెళ్ళడం వల్ల, కలికి అనగా కల్లికాకు, కలికి సినిమా బాగా గుర్తుంటుంది, కల్లికాకు గుర్తుపెట్టుకోకపోవచ్చు. ఇక్కడ గోడార్ట్ అనగా గొడవ అని గుర్తుపెట్టుకుంటే గొడవ ఎందుకు జరిగింది అంటే కల్కి సినిమా చూపించలేదని గొడవ జరిగింది కాబట్టి కల్కి గొడవ పడింది, కల్లికాకు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పియర్ సబ్బు అప్పట్లోనే డార్విన్ ఉపయోగించేవాడంట, అప్పట్లోనే డార్విన్ వాళ్ళ హోమిని. నెక్స్ట్ వచ్చేసి గాల్టన్ అనగా గాలం. గాలం ఎవరికి వేస్తారంటే గాలము రాజనీతికులకు, పండితులకు వేస్తారండి, నెక్స్ట్ ప్రముఖ వ్యక్తులకు మాత్రమే గాలం వేయాలి. చూడండి ఈ విధంగా, ఇది కూడా ఏ బుక్ నుంచి తీసుకున్నా గమనించండి, ఒక మన బుక్ అంటే చూడండి గమనించాల, ఒకటి కాదండి ఈ ప్రతి ఒక, చూడు పట్టికల రూపంలో మనకు సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా ఇలాంటి బుక్స్ అనేటివి రెడీగా ఉన్నాయండి ఖచ్చితంగా. చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ప్రతి ఒక్క బుక్ అనేది మీకు చాలా అద్భుతంగా తయారు చేయబడి ఎడ్జిటికి మరియు ఎస్ఏకు, ఎస్ఏలో సోషల్, తెలుగు, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నిటికీ కూడా మన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంపిణీ చేయబడుతున్నాయి, మీకు తక్కువ టైంలో మీకు అందించబడతాయి. తప్పనిసరిగా మీరు వినియోగించుకొని తప్పనిసరిగా మీరు విజేతలుగా అవుతారని ఈ యొక్క అను పబ్లికేషన్ వీక్షకులందరికీ సాగర్ జేసీ తరఫున నేను మీకు కోరుతున్నాను. ఈ క్లాస్ తరఫున నమస్కారం.